సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ముద్రా జ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. అమావాస్య రోజు మధ్యాహ్నంన ఎటువంటి వస్తువులతో పూజ చేస్తే ధన వశమవుతుంది, ఈ విషయం గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్టైన బ్రహ్మశ్రీ వైర్ రాజన్ నంబూద్రి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, ఎప్పుడు మీరు అమావాస్యలు, పౌర్ణములు, ఈ పూజలు, రకరకాల వస్తువులతోటి వశీకరణాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. మరి అమావాస్య రోజున మీరు ఎన్నో వీడియోలు ఇచ్చారు. అమావాస్య రోజున పర్టికులర్గా మధ్యాహ్నం రోజున పలానా వస్తువులతోటి పూజ చేసుకోవాలి ధనవశానికి అని చెప్పి అన్నారు. ఈ ధనవశానికి అమావాస్య రోజున మధ్యాహ్నం చేసే పూజా విధానం ఏంటి, ముద్రలు ఏం వేసుకోవాలి, ఎవరు చేయొచ్చు, ఈ విషయాల గురించి తెలియజేస్తారా? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. భిక్ష పందులకు అందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. నే ఎన్ని అమావాస్యలు ఎన్ని పౌర్ణములంటేప్పటికి కూడా మన అక్క చెల్లె తమ్ముడు అందరూ కూడా సుఖశాంతిగా ఉండాలి అప్పుడు కోరేది. వాళ్ళకి ఎప్పుడు నిరంతరం సంతోషముగా అష్టైశ్వర్యాలు నిరంతరంగా వాళ్ళ ఇంట్లో కురవాలని నా ఒక ఆశ. దానికి అనేక రకాలమైనటువంటి ప్రక్రియ, ఏదో ఒక ప్రక్రియలో వాళ్ళు హిట్ వస్తారు. ఈ చిన్న చిన్న ఒక పరిహారంతో చాలా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ వస్తుంది. ఒకటి ఏంటంటే, మనిషికి ఏది ఏమనేటప్పుడు కూడాను ఆర్థికంగా మానసికంగా ఒత్తిడి ఉంటే మనిషికి సరిగ్గా నిద్ర ఉండదు. ఆ నిద్ర తొలగిపో, నిద్ర నిరంతరంగా రావాలి, వాళ్ళకి బాధ తొలగిపోవాలి. ఏంటంటే తెల్లారుజామున మూడింటికి వాళ్ళకి మేలుకు వచ్చేస్తుంది. అలా అలా మెసులుతుంటేనే తెల్లారుజామున ఆరైపోయి ఏడై ఇంకా పనులు పడిపోయి ఒళ్ళంత నీరసం అయిపోతుంది. ఒక ఆరోగ్యానికి చాలా దెబ్బతీరివ్వడం పరిస్థితి. ఎన్ని పూజలు, ఎన్ని ఒక జపాలు, ఎన్ని గుడి ప్రదక్షిణాలు ఎన్ని చేసినప్పటికి కూడా మాకు ఎటువంటి కూడా ఫలితం రావటం లేదు. అనేక రకాలమైన అందరూ కూడా మనకి మెయిల్స్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ చెప్పేది ఏంటి అంటే, మేము ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం, ఎన్నో రకాలమైనటువంటి పరిహారం చేయించుకున్నాం, అయినా మాకు ఎటువంటి కూడా ఫలితం రావట్లేదు గురూజీ. మీరు ఇదివరకు చెప్పిన వంటి చిన్న చిన్న చిట్కాలతో మేము కొన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకున్నాము. ఇకపైన కూడా ఈ అమావాస్యకు వచ్చిన వంటి దానిపైన కూడా మాకు చెప్పండి అనబడిని చాలా వరకు కూడా మనకి మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మనకు రావటం అనేది జరిగింది. సో వారిని ఉద్దేశం తీసుకొని వారి కోసం పురస్కరించుకొని ఈ యొక్క విషయం చెప్పడం ఏంటంటే, మన తల్లులు అందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలి. ఏది ఏమనేటప్పటికి కూడా వాళ్ళకి ఈ యొక్క భయాందోళన నుంచి బయటకు పడుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మీరు ఈ వస్తువులు పెట్టుకొని ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న దానిపైనే నేను చెప్తాను, ఈ ప్రక్రియ చేసుకున్నారైతే అపరూప సంపాదన మీకే జరుగుతుంది. అది డ్యూటీకి 100% సత్యం. ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే, జిల్లేడాకులు మనకి అంటే మళ్ళీ తెల్ల జిల్లేడ మామూలు జిల్లేడ అని కూడా సందేహం. అవునా. ముఖ్యంగా ఏంటంటే మనకి శ్వేతరంగుది శ్రేష్టం. ఆ శ్రేష్టరంగుది శ్రేష్టమైనటువంటి జిల్లెడాకుని ఒక 5 కానీ 6 కానీ ఒక ప్రక్రియ చేసుకోండి. ఇస్తరాకు మాదిరి వెడల్పుగా చేసుకొని మధ్యాహ్నం దాంట్లో ఒక గోధుమ పిండితో దీపార్థన చేయండి. మధ్యలో దాంట్లో పిండేసి దీపార్థన చేసి దీపం పెట్టండి. దాని చుట్టూ కూడాను మీరు ఏం చేస్తారు అప్పుడే, నల్ల జీడిగింజలు, తెల్ల గవ్వలు అంటారు కదా, ఓకే, అవి ఏంటంటే 5 జీడిగింజలు 5 తెల్ల గవ్వలు కూడా దాని చుట్టూ పెట్టేసి పువ్వులతో అలంకరణ చేయండి. చేసిన అనంతరము మీరు మధ్యాహ్నం ఒక కొబ్బరికాయ కొట్టేసేయండి. అక్కడ ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టండి. అది దేని గురించి అమావాస్య రోజు ప్రత్యేకంగా మనం చేయటం ఏంటంటే, నరదిష్టి, నరఘోష, ప్రేతాత్మ ఘోష పోతుంది. అంటే దరిద్ర దేవత పోవడం కోసం మనం ఏర్పరచినటువంటి ప్రక్రియ. సో మిట్ట మధ్యాహ్నం దీపార్థన అంటే విశేషంగా ఉదయం చేస్తారు లేదంటే సాయంత్రం చేస్తారు. అవును గురుగారు. కానీ మిట్ట మధ్యాహ్నం 1 గంటకు పూజ ఏంటంటే ఇది చేస్తారు. ఇదేంటంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక ఉభయ రాష్ట్రాలు కాకుండా ఇంత అందరూ కూడా కొందరు తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఇది చేస్తారు. ఇంట్లో అంతే శుభం జరగాలి, అందరికీ బాగా కలిసి రావాలంటే ఈ ఒక ప్రక్రియ చేయాలి. అంటే గురుగారు, మీరు మధ్యాహ్నం అన్నారు కదా గురుగారు, ఆ మధ్యాహ్నము మీరు చెప్పినట్టుగా దీపం అని చెప్పారు. ఆ దీపం అనేది ఎటువంటి ప్రమిదలతో పెట్టాలి, మళ్ళీ ఏ నూనెతో పెట్టాలి, అది కూడా కొన్ని సందేహం కలిగే అవకాశం ఉంటుంది. బాగా మంచి ప్రశ్న వేశారమ్మా. మా జనులకి ఏ సమస్య ఉన్నా మీ ద్వారా అందరికి తీరుతుంది.
ఎందుకంటే వాళ్ళు కూడా ఆ మెసేజ్ పెడుతున్నారు. మా సోదరి అడుగుతుంది, ఆవిడ అడిగిన మేము అడగవలసినటువంటి ప్రశ్న ఏదంటే మా సోదరి అడిగిన అదంతా కూడా ఆవిడ అడుగుతుంది కాబట్టి మా సమస్యలు కూడా పోతున్నాయని. సో ప్రత్యేకంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఒక మనము తెల్ల జిల్లేడ ఆకు ఉంటుంది కదమ్మా, అది విస్తరి వేసి దాంట్లోనే గోధుమ పిండి ఇంత వేసుకోండి. వేసుకొని దాంట్లో మిశ్రమం నీళ్లు కలపకూడదు, కేవలం పాలుదా కలపాల. ఏ పాలు కలపాల? ఆవుపాలు. ఆవుపాలు కలిపి దాన్ని బాగా గట్టిగా చేసుకున్న తర్వాత దాంట్లో విప్ప నూనె కానీ కొబ్బరి నూనె కానీ, విప్ప నూనె అవైలబుల్ ఉంటే చేసుకోండి, లేదంటే కొబ్బరి నూనె పోసుకోండి, చాలా బాగుంటుంది. పెట్టిన తర్వాత ఆ వత్తి ముఖం ఎటుపక్కు పెట్టాలా అంటే అది కూడా డౌట్ వస్తుంది. అది వచ్చేసి ఐదు ముఖం పెట్టాలా. ఐదు ముఖం అంటే తూర్పు, ఉత్తరం, పర్మట, దక్షిణం, వాయువు. సో ఈ రకంగా ఉంటుంది. ఈ రకమైన ఐదు దిక్కులో పెట్టేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని దాని చుట్టూ కూడాను తెల్ల గవ్వలు, జీడిగింజలు పెట్టి, పువ్వులు పెట్టి కొబ్బరికాయ కొట్టేసండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషము పోతుంది, ప్రేతాత్మలు ఏమైనా ఉన్నా కూడా పోయడానికి అవకాశం ఉంటుంది, దరిద్ర దేవ పోతుంది, లక్ష్మీదేవి రావడానికి ఒక ఆస్కారం కనపడుతుంది. ముఖ్యంగా ఈ పూజ చేసే సమయంలో ఆ దీపం దగ్గర ముద్ర వేసుకొని కూర్చోవాలి. ఎటువంటి ముద్ర గురుగారు? సో దాని ముందు ప్రాసెస్ ఏంటంటే ఆ సమయంలో తలస్నానం చేయాలి. తలస్నానం చేసుకొని సాంప్రదాయం వంటి దుస్తులు ధరించుకుని పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా చేసుకోవచ్చు, కానీ 12 లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరు చేయకూడదు. తస్మాత్ జాగ్రత్త, ఎవరు కూడా ఆ దారిదాపులు కూడా ఆ పిల్లలను రానివ్వకూడదు. ఇది అతి ప్రమాదకరమైనటువంటి పూజ, అతి విశేషమైనటువంటి పూజ కూడా. ఇది కేవలము పెద్దవాళ్ళు మాత్రమే చేయవలసింది. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు ఇంట్లో. ఎక్కడైనా ఓ రూమ్లోనే పెట్టండి, మేడ మీదనే పంపించండి, కిందనే పంపించండి. ఈ పూజ చేసే సమయంలో పిల్లలు మాత్రం అక్కడ నడమాడకూడదని ఒక శాస్త్రం ఉంది. ఇది వచ్చేసి చాలా విశేషమైన వంటి. ఈ ముద్ర వేసే సమయంలో కూడా 45 నిమిషాల పాటు కూడా ఏకాగ్రత పెట్టుకొని చేయాలి. దీనికి ఎటువంటి కూడా మంత్రం అవసరం ఉండదు. ముద్ర మాత్రం చాలా శ్రేష్టం. ఈ ముద్ర వేసుకుని కూర్చొని ఆలోచిస్తే మీరు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడాను అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తే వచ్చే అమావాస్యలోపు మీరు మంచి అపురూపమైన వంటి సంపద సంపాదించుకున్న వాడికి. ఎందుకంటే మనం ఆ చీకటిలో, అంటే అమావాస్య అంటే చీకటి, ఆ రోజు వెళ్తురునే చీకటి అన్నట్టే, కాబట్టి లోపల ఉన్నమాట ఆ చీకటి తొలగించి వెలుగును వెలిగిస్తున్నాం. సో ఈ రకమైన ప్రక్రియ వచ్చి తంత్రశాస్త్రంలో చాలా విశేషమైన వంటి శాస్త్రం. ఇదేంటి గృహశాస్త్రమంలో ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. గృహశాస్త్రం అంటే ఏంటి? ఇంట్లో ఉన్నవంటి అందరూ కూడా నిదానంగా చేసుకోవాల్సినటువంటి ఒక కర్తవ్యం. ఎటువంటి భయపడే విషయం లేదు. ఈ ముద్ర ఎలవేద్దాం. ముద్ర వేసుకునేటప్పుడు మీకు ప్రత్యేకంగా తెలిసే ఉంటుంది, ఇది వచ్చేసి మనకు యోని ఆకృతిలో ఉంటుంది. కనపడుతుందాము, ఇలా చూసుకోండి, ఇలా చూసుకుని ఇలా ప్రశాంతంగా చూసుకోండి. ఒక్కసారికి 2 సార్లుగా మీరు వీడియోని చూడండి, కంగారు పడవద్దు. నిదానంగా నేను చెప్పినటువంటి నల్ల జీడిగింజలు, తెల్ల గవ్వలు, ఆ పిండితో దీపారాధన చేసి అగరబత్తలు పెట్టి ముద్ర వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. దాని తర్వాత ఆ గవ్వలు జీడిగింజలు ఏం చేయాలంటారు? అదే అదే ఇప్పుడు అడగబోతున్నాం. ముఖ్యంగా అది వచ్చేసి మీకు 24 అవర్స్ వెలగాలి తెల్లారుజామున దాకా. ఓకే, ఇది దీపం వెలిగిన మరుసటి రోజు అంటే పార్ధమే వస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలంటే తెల్ల జీడిగింజలు, గవ్వలను తీసి ఎర్రబట్టలో మీరు కట్టేసుకుని దాంట్లో కాస్త పచ్చకర్పూరం వేసి గుమ్మానికి వేలాడించండి. చాలు, వేరే ఏం చేయకండి. మీరు ఎలా ఉంటారు మీరే చూడండి. చిన్న చిన్న చిటకాల్లోనే మీ జీవితం మారిపోతుంది. గురుగారు, మరి ఆ పిండిని ఏం చేయాలంటారు? ఈ పిండిని, ఆ ఆకుని వచ్చేసి నీటిలో వేయాలమ్మా, ఆవుకు పెట్టకూడదు. ఇది మహాదోషం. ఓకే, ఎందుకంటే ఇది వచ్చి దిష్టి పరిహారం చేసినటువంటి పదార్థాలు ఏదైతే ఉందో గోకు ఎవరు కూడా పెట్టకూడదు. చాలా ప్రమాదకరమైన రివర్స్ తలుగుతుంది. అది నీళ్ళలో వేసండి, లేదంటే చెట్లకు వేసేయండి, లేదంటే అక్కడ చీమలు ఏమైనా ఉంటే చీమల దగ్గర వేస్తే అది తినేస్తుంది. నథింగ్ టు వరీ. అంటే ఇలా పూజ అనేది అమావాస్య రోజు మధ్యాహ్నం చేసుకోవడం వలన ఈ ముద్రలు వేసుకొని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ధనం అనేది లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఉంటుందనేది తెలియజేస్తున్నారు. సంతోషంగా వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు గురుగారు? ధారాళంగా మనం సంప్రదిస్తే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. విన్నారు కదండి గురుగారి మాటల్లో, అమావాస్య రోజు మధ్యాహ్నంన ఎటువంటి వస్తువులతోటి పూజ చేసుకోవడం వలన నష్టాలు ఏమన్నా కష్టాలున్నా తొలగిపోయి లాభాల వైపు అదేవిధంగా ధనం అనేది ప్రాప్తిస్తుంది అని చెప్పి తెలియజేశారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రాజ్ఞానం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. నమస్తే.